నటుడు తేదేప పోలిట్ బ్యూరో సభ్యుడు హరికృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ నార్కెట్పల్లిలోని కామినేని ఆసుపత్రికి వెళ్లారు. అంతకుముందు హరికృష్ణ ప్రమాద వార్త తెలియగానే చంద్రబాబు, లోకేష్ హుటాహుటిన ప్రత్యేక హెలికాప్టర్లో నల్గొండ బయలుదేరారు. ఆ తర్వాత నల్గొండ వచ్చిన చంద్రబాబు అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ హరికృష్ణ భౌతిక గాయం చూసి చంద్రబాబు, లోకేష్ కన్నీటి పర్యాంతమయ్యారు. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఉన్నా వాటన్నిటినీ రద్దు చేసుకుని భావమరిది ప్రమాద వార్త తెలుసుకుని కామినేని హాస్పిటల్కి వెళ్లారు. ఇక హరి మరణంపై ఆయన మాట్లాడుతూ హరికృష్ణ మరణం తమ కుటుంబానికి తీరని లోటని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే కామినేని ఆసుపత్రికి తరలించిన ఆయన్ను కాపాడుకోలేకపోయామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హరికృష్ణ మరణం కేవలం టీడీపీకే కాకుండా రాష్ట్రానికే తీరని లోటని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సాంఘిక పౌరాణిక చిత్రాల్లో హరికృష్ణది అందవేసిన చెయ్యి అని సీఎం అన్నారు. సినీ రంగంతో పాటు రాజకీయాల్లోనూ హరికృష్ణ సేవలు ఎనలేనివని బాబు కొనియాడారు. ఇక పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత హరికృష్ణ భౌతిక కాయాన్ని మెహదీపట్నంలోని నివాసానికి తరలించగా చంద్రబాబు కూడా తన కాన్వాయ్తో దానిని అనుసరించి ఇంటి వరకు చేరుకున్నారు. హెలికాప్టర్లో నల్గొండ వచ్చిన ఆయన తన భావమరిది పట్ల ప్రేమతో భౌతిక గాయం వెంట నార్కెట్పల్లి నుంచి మెహదీపట్నం వరకు రోడ్డు మార్గంలోనే ప్రయాణించారు. అలాగే ఎన్టీఆర్ భవన్ వద్ద నివాళులు అర్పించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి కూడా హరికృష్ణ గురించి ఆలోచిస్తూ ఇప్పటి వరకు నందమూరి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తూ గడిపారు. చంద్రబాబు ఇలా నందమూరి కుటుంబంపై తన ప్రేమను అడుగడుగునా చూపించారు. ఇక బాలయ్య కూడా హరికృష్ణ భౌతిక గాయం ఉన్న అంబులెన్స్ లోనే ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్లతో పాటే హైదరాబాద్ వెళ్లి అన్న పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఏదేమైనా హరికృష్ణ మరణం నందమూరి కుటుంబ సభ్యులనే కాక అశేష తెలుగు వారిని దుఃఖసాగరంలో నింపేసిందని చెప్పొచ్చు.